హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలో మనం వచ్చేసి ట్వంటీ థర్డ్ ఫిబ్రవరి టూ థౌజండ్ ట్వంటీ త్రీకి సంబంధించిన కరెంట్ పేపర్ అనాలిసిస్ గురించి అయితే డిస్కషన్ చేద్దాం కాబట్టి ఎవరైతే స్టేట్ అండ్ సెంట్రల్ లెవెల్ గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అవుతున్నారో సో వాళ్ళందరికీ మన ఛానల్ తరపున వస్తున్న కరెంట్ అఫైర్స్ పేపర్ అనాలసిస్ అండ్ అడిషనల్ జీకే వీడియోస్ అయితే చాలా యూస్ఫుల్గా ఉంటాయి కాబట్టి ఈ వీడియో వరకు చూడండి మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ రెగ్యులర్గా ఫాలో అవ్వడానికి మాత్రం ట్రై చేయండి సో ఫస్ట్ ఆర్టికల్ కానీ గమనిస్తే మనము ఆరు ఉంటేనే ఒకటో తరగతిలో ప్రవేశం రాష్ట్రాలకు కేంద్రం సూచన చూడండి ఆరేండ్లు నిండిన వారికి ఒకటో తరగతిలో ప్రవేశాలు కల్పించేలా నిబంధనలు రూపొందించాలని అన్ని రాష్ట్రాలకు అదే రాష్ట్రాలకు కేంద్ర కేంద్ర ప్రభుత్వం బుధవారం ఆదేశాలు జారీ చేసిందండి కొత్త జాతీయ విద్యా విధానం ప్రకారం మూడు నుండి ఎనిమిది ఏండ్ల లోపు పిల్లలందరికీ పునాది అంటే ప్రాథమిక స్థాయిలో ఐదేండ్ల పాటు నేర్చుకునే అవకాశం ఉండాలి మూడేండ్ల పాటు పూర్వ విద్యతో పాటు ఒకటి రెండు తరగతుల కాలం ఈ ఐదేండ్ల పరిధిలోకి వస్తుంది ఈ పునాది స్థాయిలో అర్హులైన ఉపాధ్యాయులు అవసరం చాలా ముఖ్యమని వారు వారి పిల్లల అభివృద్ధికి సంబంధించిన పాఠ్యాంశాలు బోధన శాస్త్రంలో శిక్షణ పొందిన వారే ఉండాలని కేంద్ర విద్యాశాఖ చెప్పింది ఇందుకోసం పూర్వ పాఠశాల విద్యలో రెండేండ్ల డిప్లొమా కోర్సును రూపొందించాలని కూడా రాష్ట్రాలకు అయితే సూచించిందండి సో ఇప్పటివరకు ఏంటంటే మనము ఫైవ్ ఇయర్స్ ఉంటేనే ఫస్ట్ క్లాస్లోకి చేర్చుకుంటున్నారు ఇప్పుడు దాన్ని వచ్చేసి సిక్స్ ఇయర్స్కి అయితే కన్వర్ట్ చేయడం జరిగిందనమాట అండ్ సిక్స్ ఇయర్స్ ఉన్న వాళ్ళనే స్కూల్లోకి తీసుకునేలా ప్రత్యేక ఆదేశాలను జారీ చేయాలని కేంద్ర కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలకి చెప్పడం జరిగింది సో ఇదంతా కారణం ఏంటి అంటే చూడండి మూడు నుండి జాతీయ విద్యా విధానం ప్రకారం కొత్త న్యూ ఎడ్యుకేషన్ పాలసీ ప్రకారం మూడు నుండి ఏండ్ల లోపు పిల్లలందరికీ పునాది అంటే ప్రాథమిక స్థాయిలో ఐదేండ్ల పాటు నేర్చుకునే అవకాశం ఉండాలి సో దానికోసం ఈ డెసిషన్ తీసుకోవడం జరిగింది అయితే ఉండాలి మూడేండ్ల పాఠశాల పూర్వ విద్యతో పాటు ఒకటి నుండి రెండు తరగతుల కాలం ఈ ఐదేండ్ల పరిధిలోకి వస్తుంది పునాద స్థాయిలో అర్హులైన ఉపాధ్యాయుల అవసరం చాలా ముఖ్యమని వారి పిల్లల అభివృద్ధికి సంబంధించిన పాఠ్యాంశాలు బోధనా శాస్త్రంలో శిక్షణ పొందిన వారి ఉండాలని చెప్తుందండి ఓకేనా గుర్తుపెట్టుకోండి ఐదేం ఆరు ఉంటేనే అంటే సిక్స్ ఇయర్స్ ఉంటేనే ఇప్పుడు ఫస్ట్ స్టాండర్డ్లోకి తీసుకుంటారు ఇక మీదట ఈ నెక్స్ట్ ఈ అకాడమిక్ ఇయర్ నుండి స్టార్ట్ అవుతాయి ఇవన్నీ కూడా ఓకే చూడండి అమెరికా అధ్యక్ష బరిలో రామస్వామి అండి చూడండి అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లుగా ఇండియన్ అమెరికన్ పారిశ్రామికవేత్త వివేక్ రామస్వామి అయితే ప్రకటించారు దీంతో రిపబ్లికన్ పార్టీ నుంచి అధ్యక్ష పదవికి పోటీ పడుతున్న ఇండియన్ అమెరికన్ల సంఖ్య రెండుకు చేరింది తాను కూడా పోటీ చేస్తానని నిక్కీ హేలీ ఇదివరకే ప్రకటించిన విషయం తెలుసండి ఈమె కూడా ఇండియన్ అమెరికన్ అండ్ మంగళవారం ఓ ఇంటర్వ్యూలో రామస్వామి మాట్లాడుతూ చైనాపై ఆధారపడటానికి ముగింపు పలుకుతానని అమెరికాకు పూర్వవైభవం తీసుకొస్తానని చెప్పారు అమెరికా ఫస్ట్ అన్నదే తన నినాదమని ఆయన చెప్పడం జరుగుతుంది ఓకే చూడండి మన ఛానల్ ద్వారా వస్తున్న కరెంట్ అఫైర్స్ పేపర్ అనాలిసిస్ ఎవరికైనా పీడిఎఫ్ ఫార్మేట్లో కావాలి అనుకుంటే మన దగ్గర రెండు వేల ఇరవై ఒకటి జనవరి నుండి రెండు వేల ఇరవై మూడు జనవరి వరకు కూడా మన దగ్గర అవైలబుల్లో ఉన్నాయండి సో పేపర్ అనాలసిస్లు అయితే మాత్రం రెండు వేల ఇరవై రెండు నుండి మాత్రమే అవైలబుల్లో ఉండడం జరిగింది అయితే ఇక్కడ మీరు ఒక విషయం గమనించాలి మన ఛానల్లో ఒక ఆఫర్ ప్రొవైడ్ చేస్తున్నాం యాక్చువల్గా మీరు పర్ మంత్ కరెంట్ అఫైర్స్ బై చేయాలని మీరు అనుకున్నారనుకోండి ట్వంటీ ఫైవ్ రూపీస్ అండి ఒకవేళ మీరు వన్ ఇయర్ది వన్ ఇయర్ అంటే టూ థౌజండ్ ట్వంటీ టూ మొత్తం కరెంట్ అఫైర్స్ విత్ స్పెషల్ మ్యాగజైన్ బై చేయాలనుకుంటే వన్ నైంటీ నైన్ రూపీస్కి లేదు ఓన్లీ కరెంట్ అఫైర్స్ మాత్రమే బై చేయాలంటే వన్ సెవెంటీ నైన్ రూపీస్కి అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతున్నాం ఇక్కడ మీరు చూసుకుంటే స్పెషల్ మ్యాగజైన్ ఏంటి అని మీకు క్వశ్చన్ ఉండొచ్చు ఇది ఆ స్పెషల్ మ్యాగజైన్ అనమాట మొత్తం ఇక్కడ ఒక ముప్పై ఒక టాపిక్స్ని అయితే కవర్ చేసాం రెండు వేల ఇరవై మూడులో జరిగిన అంశాలని ముప్పై ఒక అంశాలని విత్ అప్డేటెడ్ అండ్ అదేవిధంగా అవుట్డేటెడ్ ఇంతకుముందు సమాచారాన్ని కూడా కలుపుతూ మొత్తం ప్రొవైడ్ చేయడం జరిగింది అండ్ ఒకవేళ ఓన్లీ మాకు ఈ మ్యాగజైన్ కావాలనుకుంటే ఫిఫ్టీ ఫిఫ్టీ రూపీస్ అండ్ విత్ కరెంట్ అఫేర్స్తో కలిపి కావాలంటే మీకు వన్ నైంటీ నైన్కి అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఇప్పుడే బై చేయడానికి ట్రై చేయండి సో మన ఛానల్లో ఆఫర్ అయితే ప్రెజెంట్ నడుస్తుంది లేదా పెర్ మంత్ కావాలంటే ట్వంటీ ఫైవ్ రూపీస్ ఇది గోల్డెన్ ఆఫర్ కింద అయితే ప్రొవైడ్ చేస్తున్నాము స్పెషల్ మ్యాగజైన్ అంతా కూడా పీడిఎఫ్ ఫార్మేట్లోనే ఇవ్వడం జరుగుతుంది మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే అక్కడ ఏదైతే కింద కనబడుతున్న వాట్సాప్ నెంబర్ ఉందో దీనికి మెసేజ్ చేయండి అండ్ పేమెంట్ చేయాల్సి అంటే డబ్బులు పంపించాల్సిన నెంబరు పైదనమాట ఫోన్పే గూగుల్ పే పేటిఎం ద్వారా మీరు సెండ్ చేయొచ్చు మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం దయచేసి కింద నెంబర్కి మాత్రమే మెసేజ్ చేయండి వాట్సాప్లో మీకు రిప్లై వస్తుంది అక్కడ డిస్కషన్ చేసుకొని కావాలంటే అప్పుడు బై చేయడానికి ట్రై చేయండి చాలా మంది పై నెంబర్ కాల్ చేస్తున్నారు అది నా దగ్గర ఉండదు దయచేసి ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోండి నా దగ్గర ఉండేది ఇదే వాట్సాప్ నెంబరు దానికి మీరు మెసేజ్ చేయండి సో మీరు మెసేజ్ చేసిన వెంటనే రిప్లై రావచ్చు ఒక్కొక్కసారి ఒక్కొక్కసారి డిలే అవ్వచ్చు ఎందుకంటే పర్టికులర్ టైంలో వచ్చి చెక్ చేయడం జరుగుతుందండి సో ఇదంతా కూడా పీడీఎఫ్ ఫార్మెట్లోనే ప్రొవైడ్ చేస్తాం ముందు డౌట్స్ ఉంటే డౌట్స్ క్లియర్ చేసుకున్న తర్వాత బై చేయడానికి మాత్రం ట్రై చేయండి మీకు అక్కడ క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుందండి అండ్ అదేవిధంగా రెండు వేల ఇరవై మూడుకి సంబంధించిన జనవరి కరెంట్ అఫైర్స్ ఎవరైతే బై చేస్తారో వాళ్ళకి సపరేట్గా ఆ నెలలో జరిగిన అపాయింట్మెంట్స్ని సపరేట్ పీడీఎఫ్ కింద కూడా ప్రొవైడ్ చేస్తున్నాం అడిషనల్గా అది కూడా ఈ ట్వంటీ ఫైవ్ రూపీస్లో కలిపే వస్తుంది అక్షనల్గా పేమెంట్ అయితే చేయాల్సిన అవసరం నెక్స్ట్ భూమికి ఐదో పొర చూడండి భూకంపాల్లో ఉత్పన్నమయ్యే తరంగాలను అధ్యయనం చేసిన ఆస్ట్రేలియా జాతీయ విశ్వవిద్యాలయం పరిశోధకులు భూమికి చాలా లోపల ఐదో పొర కూడా ఉందని విశ్వసిస్తున్నారండి నమ్మకం మాత్రమే గత దశాబ్దంలో మ్యాగ్నిట్యూడ్ ఆరు కంటే ఎక్కువ శక్తి వెలువడిన రెండు వందల భూకంపాలను అధ్యయనం చేసిన వారు ఈ విషయాన్ని అయితే వెల్లడించారండి ఈ ఐదో పొర భూమికి చాలా లోపల ఘన రూపంలోని లోహపు బంతిలా ఉంటుందని భావిస్తున్నారు ఈ అధ్యయనం వివరాలు నేచర్ కమ్యూనికేషన్స్ జర్నల్లో ప్రచురితమయ్యాయి భూమి ఆవిర్భావం పరిణామాన్ని అర్థం చేసుకోవడానికి భూమి మధ్య భాగం ఎంతో కీలకమైందని పరిశోధకులు అయితే చెప్తున్నారండి ఇప్పుడు అతను చెప్తుంది ఇవ్వండి ఈ పొర ఓకే అది భూమికి ఐదో పొర కూడా ఉంటుందని సో చెప్తున్నారు ఆస్ట్రేలియా జాతీయ యూనివర్సిటీ పరిశోధకులు నెక్స్ట్ నూతన డీసీజీఐ డాక్టర్ రాజీవ్ సింగ్ రఘువంశీ ఆల్రెడీ దీని గురించి నేను ఐ థింక్ జనవరిలోనో డిసెంబర్లోనే చెప్పేశాం అయితే అప్పటికి యూపీఎస్సి సిఫార్సు చేసింది ఇతన్ని యూపీఎస్సి డీజీ డీసీజీఐగా రాజీవ్ సింగ్ రఘువంశీని యూపీఎస్సి ప్రతిపాదించింది అయితే ఇప్పుడు దాన్ని కేంద్ర ప్రభుత్వ నియమకాల కమిటీ ఆమోదించింది ఇప్పుడు భారత ఔషధ నియంత్రణ మండలి డీసీజీఐ నూతన డైరెక్టర్ జనరల్గా డాక్టర్ రాజీవ్ సింగ్ రఘువంశీ నియమితులయ్యారు ఆయన నియమకాన్ని కేంద్ర ప్రభుత్వ నియమకాల కమిటీ ఆమోదించింది రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి వరి ఫిబ్రవరి ఇరవై ఎనిమిది వరకు రఘువంశీ ఆ పదవిలో ఉంటారు దేశవ్యాప్తంగా ఉత్పత్తి అయ్యే ఔషధ ప్రమాణాలు నాణ్యతను ధృవీకరించే సంస్థే ఈ యొక్క భారత ఔషధ నియంత్రణ మండలి అండి అండ్ కొత్త మందులు వ్యాక్సిన్లు క్లినికల్ పరీక్షలకు అనుమతి ఇవ్వడం కూడా ఈ సంస్థ పనే ప్రస్తుతం ఇండియన్ ఫార్మాకోపియో కమిషన్ సెక్రటరీ సైంటిఫిక్ డైరెక్టర్గా రఘువంశీ పనిచేస్తున్నారు ఇప్పటివరకు డీసీఏజేగా వ్యవహరించిన డాక్టర్ విజి షోమాని పదవి విరమణ చేయడంతో ఈ పదవి ఖాళీ ఏర్పడింది సో ఆ పదవిలో ఇప్పుడు రఘువంశీ గారిని రాజీవ్ సింగ్ రఘువంశీ గారిని నియమిస్తున్నారు రఘువంశీ గురించి చూసుకుంటే డాక్టర్ రఘువంశీ ఐఐటి బిహెచ్ వారణాసి నుంచి పట్టభద్రుడు అయ్యాడు ఢిల్లీలో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యూమినాలజీలో పిహెచ్డీ చేశారు రాన్బ్యాక్సీ ల్యాబొరేటరీస్లో పన్నెండేళ్ళు డాక్టర్ రెడ్డిస్ ల్యాబొరేటరీస్లో పదకొండేళ్ళు వర్క్ చేశారు డ్రగ్ డెలివరీ విభాగంలో విస్తృత పరిశోధనలు చేశారు దాదాపు రెండు వందల ఔషధాలను ఆయన తన బృందంతో కలిసి డెవలప్ చేశారు డాక్టర్ రాజీవ్ సింగ్కు పద్నాలుగు యూఎస్ పేటెంట్లు లభించాయి ఆయన రాసిన ఇరవై ఐదు పరిశోధన వ్యాసాలను ప్రముఖ పత్రికలు సమీక్షించాయి డాక్టర్ రెడ్డిస్ ల్యాబొరేటరీస్లో అందించిన సేవలకు గాను ఆయనకి రెండుసార్లు డాక్టర్ రెడ్డిస్ ఎక్సలెన్స్ అవార్డు కూడా దొరికిందండి అది సో నెక్స్ట్ రేణు స్వరూప్ బాలసుబ్రహ్మణ్యలకు ఫాబా పురస్కారాలు సో ఫాబా అంటే ఏంటంటే డాక్టర్ బిఎస్ బజాజ్ స్మారక ఫెడరేషన్ ఆఫ్ ఏషియన్ బయోటిక్ అసోసియేషన్ దీన్నే ఫాబా అంటారు ఫాబా రెండు వేల ఇరవై మూడుకి సంబంధించి పురస్కారాలను కేంద్ర బయోటెక్నాలజీ విభాగ మాజీ కార్యదర్శి డాక్టర్ రేణు స్వరూప్కి ఎల్వి ప్రసాద్ నేత్ర విజ్ఞాన సంస్థ పరిశోధన సంచాలకులు డాక్టర్ బాలసుబ్రహ్మణ్యంకి వీళ్ళిద్దరికీ ప్రకటించారండి సో జీనోమ్ వ్యాలీలో జరుగుతున్న సమావేశంలో కేంద్రీయ విశ్వవిద్యాలయం ఉపకులపతి ప్రొఫెసర్ బేజే రావు వారిద్దరికీ అవార్డులు అయితే అందజేయనున్నారు ఓకే గుర్తుపెట్టుకోండి రెండు వేల ఇరవై మూడుకి సంబంధించి ఫాబా పురస్కారాలు తర్వాత గ్రామీణ భారతంలో పెరుగుతున్న కాలుష్యం ఖరగ్పూర్ ఐఐటి వెల్లడి చూడండి దేశంలో గ్రామీణ ప్రాంతాల్లో వాతావరణ కాలుష్యం పెరిగిపోతోందని ఖరగ్పూర్ ఐఐటి పరిశోధక బృందం వెల్లడించింది శాటిలైట్ చిత్రాల ద్వారా నైట్రోజన్ డైఆక్సైడ్ దీన్ని ఎన్ఓ టూ అంటారు నైట్రోజన్ డైఆక్సైడ్ పరిమాణాన్ని అంచనా వేస్తూ ఐఐటి ఖరక్పూర్ పరిశోధకులు గ్రామీణ భారతంలో వాయు నాణ్యతపై అంటే గాలి నాణ్యతపై పరిశోధన చేశారు ఆ పరిశోధనకు వీళ్ళు పెట్టిన పేరు ఎయిరిట్రన్స్ ఇన్ రూరల్ ఇండియా ఈ పేరుతో పరిశోధన వివరాలను వెల్లడించారు పట్టణాల్లో కాలుష్యం పెరగడం పెద్దగా చెప్పుకోదగిన విషయం కాకపోయినా గ్రామాల్లో కూడా పెరగడం అనేది చెప్పుకోవాల్సిన విషయమే ఎందుకంటే సిటీస్లో ప్రజలు ఎక్కువ తాకుడు ఉంటుంది వెహికల్స్ ఉంటాయి ఫ్యాక్టరీస్ ఉంటాయి వాడకం ఎక్కువగా ఉంటుంది కానీ విలేజెస్లో అవి తక్కువ కానీ విలేజెస్లో కూడా ఇప్పుడు కాలుష్యం పెరుగుతుందట సో ఢిల్లీ భారతదేశ తూర్పు ప్రాంతాల్లో పోల్చితే ప్రస్తుతం గ్రామాల్లో ప్రమాదకర పరిస్థితులు లేకున్నా కాలుష్య నివారణకు సంబంధించిన తగిన చర్యలు కానీ చేపట్టకపోతే ఇది పెరుగుద్దట సాధారణంగా పట్టణాల్లోనే కాలుష్యం ఉంటుందని భావిస్తూ గ్రామీణ ప్రాంతాలను పెద్దగా పట్టించుకో ప్రభుత్వాలు అయితే అక్కడ వాతావరణ సమతౌల్యం నివాసితుల ఆరోగ్యంపై కూడా దృష్టి సారించాల్సిన అవసరం ఉందని చెప్తున్నారు ఓకే గుర్తుపెట్టుకోండి ఎందుకంటే మనం అనుకుంటున్నాం కానండి ఇప్పుడు విలేజెస్ కూడా పట్టణాలు అయిపోతున్నాయి అక్కడ కూడా చుట్టుపక్కల ఇండస్ట్రీస్ రావడం అందులో పనిచేసే వాళ్ళు అక్కడ స్థలాలు కొనుగోలు చేయడము ఇల్లులు నిర్మించుకోవడం అక్కడ ఎక్కువగా ఇల్లు రావడం ద్వారా వ్యాపారాలు పెట్టుకోవడం అన్నీ జరుగుతున్నాయి ఓకే తర్వాత నోబెల్ శాంతి బహుమతికి మూడు వందల ఐదు నామినేషన్లు అండి నోబెల్ శాంతి బహుమతికి సంబంధించి ఇప్పటివరకు మూడు వందల ఐదు మంది నామినేట్ అయ్యారని నార్వేకి చెందిన ఎంపిక కమిటీ చెప్పిందండి అంటే ఈ టూ థౌజండ్ ట్వంటీ త్రీకి సంబంధించిన నోబెల్ ప్రైజ్కి ఎప్పటివరకు త్రీ నాట్ ఫైవ్ మెంబర్స్ నామినేట్ అయ్యారట ఫిబ్రవరి ఒకటిన తుది గడువు కాగా నాలుగేళ్లతో పోల్చుకుంటే దరఖాస్తులు తక్కువగా వచ్చాయని చెప్తున్నారు తొంభై మూడు సంస్థలకు చెందిన రెండు వందల పన్నెండు మంది పేర్లను విడుదల చేయడం చేయలేదండి ఎనిమిదేళ్లుగా ఏటా మూడు వందల మందికి పైగా నామినేట్ అవుతుండగా రెండు వేల పదహారులో అది మూడు వందల డెబ్బై ఆరు ఉందని చెప్పింది యాభై ఏళ్ళుగా ఎంపిక ప్రక్రియ రహస్యంగా కొనసాగుతోందని కమిటీ ఓ ప్రకటనలో చెప్పింది వ్యక్తులతో కూడిన విస్తారమైన బృందాలు జాతీయ రాష్ట్ర స్థాయి ప్రజాప్రతినిధులు విశ్వవిద్యాలయ ఆచార్యులు గతంలో నోబెల్ శాంతి బహుమతి గ్రహీత నామినేషన్లు దాఖలు చేస్తుండగా ప్రచారం కోసం దాన్ని వారు బహిర్గతం చేస్తుంటారు సో ఈసారి నార్ నార్వేలో గ్రీన్ పార్టీకి చెందిన చట్టసభ సభ్యుడు లాన్ మారి నుయ్యన్బెర్గ్ ఇద్దరు వాతావరణ పరిరక్షల పేర్లను నామినేట్ చేశారు ఇంక ఇదంతా మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు అయితే రెండు వేల ఇరవై ఒకటిలో డొనాల్డ్ ట్రంప్ పుతిన్ల పేర్లు ఈ బహుమతికి నామినేట్ అయ్యాయి సో నోబెల్ బహుమతికి ఇలా ఏటా నోబెల్ శాంతి బహుమతి పోటీ అందరినీ ఆకొట్టుకుంటోంది కానీ అందులో కొంతమందికి మాత్రమే నోబెల్ బహుమతి అనేది ప్రకటిస్తారు ఈ మూడు మందిలో ఒక ఆరుగురు ఏడుగురు ఎనిమిది లోపే నామినేట్ అవ్వే ఛాన్స్ ఉంటుంది ఈ మొత్తంలో ఓకేనా గుర్తుపెట్టుకోండి సో ఈ టూ థౌజండ్ ట్వంటీ త్రీ గాను మూడు వందల ఐదు నామినేషన్స్ వచ్చాయి ఆ నామినేషన్స్ త్వరలో షార్ట్ లిస్ట్ చేస్తారు ప్రకటిస్తారు ఐ థింక్ నవంబర్ అక్టోబర్ మేబీ ఆ టైంలో నెక్స్ట్ భారత్ ఐదు వందల గిగా వాటి శుద్ధ ఇంధన లక్ష్య సాధనకు చేయూతనిస్తాం యుఏఈ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ భూతాపాన్ని కట్టడి చేసే ప్రయత్నాల్లో భాగంగా భారతదేశం నిర్దేశించుకున్న ఐదు వేల ఐదు వందల గెగావాట్ల శుద్ధ ఇంధన లక్ష్యాన్ని సాకారం చేసే మహత్కార్యంలో మేము కూడా పాలు పంచుకుంటామని యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వెల్లడించింది ఢిల్లీలో ఇంధన వనరుల సంస్థ తెరీ నిర్వహించిన ప్రపంచ సుస్థిర అభివృద్ధి సదస్సులో యుఏఈ వాతావరణ రాయబారి సుల్తాన్ ఆల్ జబర్ జబర్ పాల్గొన్నారు ఏడేళ్లలో ఐదు వందల గిగావాట్ల శుద్ధ ఇంధన లక్ష్యాన్ని చేరుకోవాలని ఏదైతే ఇండియా టార్గెట్ ఉందో సో దానికి మా వంతు సాయం చేస్తాం అంటే పునరుత్పాదక ఇంధన రంగంలో భారీ పెట్టుబడులు పెడుతున్న యుఏఈ భారత్తో కూడా భాగస్వామ్యాన్ని కోరుకుంటోంది ఈ అంశంలో అన్ని విధాల మద్దతుగా నిలుస్తామని ఆయన చెప్పారు భూ ఉష్ణోగ్రతలను పారిశ్రామిక పూర్వం నాటి స్థాయికి తీసుకురావాలన్న లక్ష్యంతో రాజీ పడేది లేదన్నారు దుబాయ్లో నవంబర్లో నిర్వహించే కాప్ ట్వంటీ ఎయిట్కు ఆల్ జబర్ అధ్యక్షుడిగా నియమితులయ్యారు ఓకే అయితే గుర్తుపెట్టుకోండి ఈ పాయింట్ కాప్ ట్వంటీ ఎయిట్ అనేది నెక్స్ట్ దుబాయ్లో నిర్వహిస్తారండి ఓకే పర్యావరణ పరిరక్షణ మన కర్తవ్యం మోదీ ఇంక మోదీ గారు కూడా చెప్పారు పొల్యూషన్ వీటి గురించి అండ్ ప పర్యావరణ పరిరక్షించుకోవడం మన అందరి బాధ్యత దీని గురించి లైఫ్ అని కావచ్చు చాలా ప్రోగ్రామ్స్ని ఆయన ఇంట్రడ్యూస్ చేశారు ఆల్రెడీ మనం తెలుసుకున్నాం కాప్ ట్వంటీ సెవెన్లో అయినా లైఫ్ అనే పర్టికులర్ చొరవను అయితే స్టార్ట్ చేశారు దాన్ని ఇప్పుడు ప్రజెంట్ మన ఇండియాలోనే ఇంప్లిమెంటేషన్ చేస్తున్నారు ఓకే ఇదండి ఓవరాల్గా నెక్స్ట్ ఇక్కడ మీరు చూసుకుంటే ఇక్కడ ముగ్గురు వ్యక్తులు ఉన్నారండి ఓకేనా ముగ్గురు వ్యక్తులు జగన్మోహన్ రెడ్డి కొత్త గవర్నర్ సిఎస్ జవహర్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చూడండి రాష్ట్ర నూతన గవర్నర్గా నియమితులైన జస్టిస్ అబ్దుల్ నజీర్ బుధవారం విజయవాడకు చేరుకున్నారు గన్నవరం విమానాశ్రయంలో గవర్నర్ దంపతులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్వాగతం పలికారు గవర్నర్ సీఎం ఆలింగనం చేసుకున్నారు అనంతరం గవర్నర్ను జగన్ షాలువాతో సత్కరించి ప్రజాప్రతినిధులు అధికారులను పరిచయం చేశారు విమానాశ్రయ ఆవరణలో ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదిక వద్ద శాసన మండలి చైర్మన్ మేషన్ రాజు డిప్యూటీ చైర్పర్సన్ జకియా ఖానం ఖానుం మంత్రి జోగి రమేష్ రాష్ట్ర వ్యవసాయ కమిషన్ ఉపాధ్యక్షుడు ఎంవిఎస్ నాగిరెడ్డి సిఎస్ జవహర్ రెడ్డి డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి ఆర్టీసీఎండి ద్వారకా తిరుమలరావు పలువురు ప్రతినిధులు అబ్దుల్ నజీర్ను మర్యాదపూర్వకంగా కలిశారు అండ్ అక్కడి నుంచి గవర్నర్ కుటుంబ సభ్యులతో కలిసి రాజ్భవన్కి అయితే చేరుకున్నారు సో ఆయన ఈ కొత్త గవర్నర్ ఆంధ్రప్రదేశ్ కొత్త గవర్నర్ వచ్చేసి ఇరవై నాలుగు ఫిబ్రవరి రోజున అంటే రేపున ఆయన ప్రమాణ స్వీకారం చేస్తారు నూతన గవర్నర్గా ఓకే ఇతని గురించి ఆల్రెడీ నేను మన కరెంట్ అఫైర్స్లో చెప్పేశాను ఇతని బ్యాక్గ్రౌండ్ అంతా కూడా తర్వాత జనపనార సంచుల్లోనే ఆహార ధాన్యాలు ఇరవై శాతం చెక్కిన రవాణాను అలాగే చేయాలి అలాగే అంటే జనపనార సంచుల్లో నిబంధనల పొడిగింపుకు కేంద్ర కేబినెట్ సమ్మితి అంటే పరిమిషించింది అనుమతించింది ఆహార ధాన్యాలన్నింటినీ జనపనార సంచుల్లోనే అంటే జూట్ బ్యాగుల్లోనే తప్పనిసరిగా నింపి పంపించాలనే నిబంధనను మరో ఏడాది పాటు పొడిగించాలని కేంద్రం నిర్ణయించింది రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు జూట్ ఏడాది అంటే ఒకటి ఏడో తా ఏడో నెల రెండు వేల ఇరవై రెండు నుంచి ముప్పై ఆరో నెల రెండు వేల ఇరవై మూడుకు ఈ నిబంధన అమలు చేయాలనే ప్రతిపాదనకు ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర మంత్రివర్గం ఓకే చెప్పింది ఆహార ధాన్యాలు అయితే వంద శాతం చక్కెర పరిణామం పరిమాణంలో అయితే ఇరవై శాతం మేర ప్యాకింగ్ను ఈ గోని సంచుల్లోనే చేయాలి ధాన్యం అయితే మొత్తం ఈ సంచుల్లోనే చేయాలి ఈ ప్లాస్టిక్ వాటిల్లో చేయకూడదు షుగర్ అంటే చక్కెర మాత్రం ట్వంటీ పర్సెంటేజు వీటిల్లో చేయాలి మిగతా ఎయిటీ పర్సెంటేజు మీరు ఏ సంచుల్లో చేసుకున్న ప్రాబ్లం లేదు అని చెప్తోంది దేశంలో జనపనార పరిశ్రమలు అనుబంధ విభాగాల్లో పనిచేస్తున్న మూడు పాయింట్ లక్షల మంది కార్మికులకు ఈ నిర్ణయం ఊరటేస్తుంది ఎందుకంటే ప్లాస్టిక్ సంచులలో చేయడం ద్వారా ఈ జనపనారం తయారు చేసే కంపెనీలు మూతపడతాయి దాని ద్వారా దాని మీద ఆధారపడిన ఎంప్లాయీస్ కూడా దెబ్బతింటారు కదా అలాంటివి జరగకుండా ఉండేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఓకే ఇది గుర్తుపెట్టుకోండి అయితే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ సహా పశ్చిమ బెంగాల్ బీహార్ ఒడిస్సా అస్సాం త్రిపుర మేఘాలయ రాష్ట్రాల్లో జూటు పరిశ్రమలు ఎక్కువగా ఉన్నాయండి ఏటా తొమ్మిది వేల కోట్ల విలువైన గోనె సంచులని ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది ఆ కంపెనీల నుండి కాబట్టి లబ్ధి పొందుతున్నాయి ఆ కంపెనీలు అదేవిధంగా అందులో పనిచేసే వాళ్ళు కూడా లబ్ధి పొందుతున్నారండి ఓకే గుర్తుపెట్టుకోండి అయితే లా కమిషన్ గొడవ పెంపు ఆల్రెడీ నేను ఇరవై రెండో తారీఖుకి సంబంధించిన ఫిబ్రవరి కరెంట్ అఫైర్స్లో నేను లా కమిషన్ గడువు పెంచారని చెప్పడం జరిగింది దాంతోపాటు ఈ లా కమిషన్ గురించి పూర్తి డీటెయిల్స్ని కూడా అక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఎవరైనా చూడకపోతే ఒకసారి వీడియో చూడండి స్టార్టింగ్లోనే ఉంటుంది ఆ క్వశ్చన్ అయితే దీంతో పాటు అంతర్జాతీయ పౌరు విమానయాన నియంత్రణపై షికాగో ఒప్పందానికి చేసిన మూడు సవర్లను కూడా కేంద్రం ఆమోదించింది ఇది గుర్తుపెట్టుకోవాలి ఓకే సో నెక్స్ట్ ఐశ్వరి ఐశ్వరికి స్వర్ణం అండి షూటింగ్ ప్రపంచకప్ ఐఎస్ఎస్ఎఫ్ ప్రపంచకప్ ఐఎస్ఎస్ఎఫ్ కప్ పురుషుల వ్యక్తిగత అంటే పర్సనల్గా యాభై మీటర్ల రైఫిల్లో మూడు పొజిషన్లు ఒలింపియన్ ఐశ్వరి ప్రతాప్ సింగ్ తోమర్ స్వర్ణం గెలుచుకున్నాడు స్వర్ణ పోరులో అతడు పదహారు ఆరుతో ఆస్ట్రేలియాకి చెందిన అలెగ్జాండర్ స్మిర్లపై విజయం సాధించాడు ఐశ్వరి క్వాలిఫికేషన్లో ఐదు వందల ఎనభై ఎనిమిది స్కోరుతో టాప్లో నిలిచాడు ఇదే ఈవెంట్లో పోటీ పడ్డ మరో భారత్ షూటర్ అఖిల్ శరణ్ అర్హత పోటీలో రెండో స్థానం సాధించాడు టోర్నీలో భారత్కి ఇది ఆరో పథకం ఇందులో నాలుగు స్వర్ణాలు కూడా ఉన్నాయి ఆరు పథకాలండి ఐఎస్ఎస్ఎఫ్ కప్లో సో మనకి ఈ టోర్నీలో మనకి ఆరు పథకాలు వస్తే అందులో నాలుగు స్వర్ణాలు ఉన్నాయి ఓకే గుర్తుపెట్టుకోండి నేను ఒక స్వర్ణం గురించి చెప్పాను మరణ మృదంగానికి ఏడాది ఏటి మరణ మృదంగం అంటే నన్ను చాలామంది అడిగారు అలా ఉక్రెయిన్ రష్యాకు సంబంధించి మొత్తం వార్ స్టార్టింగ్ టు ఎండింగ్ డీటెయిల్స్ చెప్పండి అన్న మాకు యూజ్ అవుతుందని చాలామంది అడిగారు నేను చేద్దాం అనుకున్నాను ఎందుకు ఆగిపోయానంటే దగ్గరలో వన్ ఇయర్ వస్తుంది కదా అంటే వన్ ఇయర్ అయిపోతుంది కదా అప్పుడుకున్న అప్డేట్ని చెప్పడం ద్వారా కంప్లీట్ వన్ ఇయర్లో జరిగిన విషయాలు తెలుసుకోవచ్చు నాకు చెప్పడానికి కన్వీనియంట్గా ఉంటుంది మీకు తెలుసుకోవడానికి ఇన్ఫర్మేషన్ పర్ఫెక్ట్గా అందుకోవడంలో చాయిస్ ఉంటుందనే ఉద్దేశంతో నేను అయ్యాను దానికి లక్కీగా ఈరోజు సాక్షిలో కానీ ఈనాడు పేపర్లో ఈ రెండు పేపర్లో అయితే ఈ వన్ ఇయర్కి సంబంధించి ఈ ఉక్రెయిన్ రష్యా వారు వన్ ఇయర్కి సంబంధించి ఈరోజు పేపర్లో వాళ్ళు పబ్లిష్ చేశారు ఇండివిజువల్గా ఎవరైనా పేపర్లు చదువుతున్నట్టయితే చదువుకోండి లేదంటే మన టెలిగ్రామ్ ఛానల్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను క్లిక్ చేసి జాయిన్ అవ్వండి అక్కడ ఈ పీడిఎఫ్ నేను షేర్ చేస్తాను ఓకేనా సో అది పీడిఎఫ్ అంటే ఈ పర్టికులర్ ఆర్టికల్ నేను అక్కడ షేర్ చేస్తాను మీరు యూజ్ అవుతుంది ఓకే లేదంటే డైరెక్ట్గా టెక్స్ట్ ఫార్మేట్ కూడా మీకు ఇవ్వడానికి ట్రై చేస్తాను చూడండి రష్యా ఉక్రెయిన్ యుద్ధానికి కానరాని పరిష్కార మార్గం అంటే ఇప్పటికీ ఈ యుద్ధం అనేది సాల్వ్ కాలేదని గుర్తుపెట్టుకోండి మరణ యాడ్ అయ్యింది మొత్తం నేను ఇక్కడ చెప్తాను చూడండి కరోనా మహమ్మారి కొట్టిన దెబ్బ నుంచి అప్పుడప్పుడు ప్రపంచం కోరుకుంటు కోలుకుంటున్న టైంలో రష్యా ఉక్రెయిన్ యుద్ధం స్టార్ట్ అయింది పేరుకు రెండు దేశాల మధ్య రణమే అయినా ఏడాదిగా అది అన్ని దేశాలపై ప్రతికూల ప్రభావం చూపుతోంది అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థను అతలాకతలను చేస్తుంది ఉక్రెయిన్ రష్యాలోనైతే భవిష్యత్తు తరాలకు తీరని నష్టం కూడా చేకూరింది ఈ నేపథ్యంలో రెండు వేల ఇరవై రెండు ఫిబ్రవరి ఇరవై నాలుగున ఈ యుద్ధం స్టార్ట్ అయిందండి ఈ డేటు మనం ఇప్పుడు ఇరవై మూడున చర్చించుకుంటున్నాం జరిగింది ఇరవై నాలుగునని గుర్తుపెట్టుకోండి యుద్ధం ఎందుకు మొదలైంది ఇప్పటివరకు ఏం జరిగింది ఎప్పట్లోగా అది ముగిసే ఉన్నాయి వాటి అంశాలను పరిశీలిస్తే చూద్దాం ఎందుకు మొదలైంది వారు రష్యాకి ఉక్రెయిన్కి మధ్య ఈ వారు ఎందుకు స్టార్ట్ అయింది అనేది మనం ఇప్పుడు క్లారిటీగా తెలుసుకుందాం ఓకే అమెరికా నేతృత్వంలోని నాటో కూటమి తూర్పు వైపుగా విస్తరణకు ప్రణాళికలు రచిస్తూ తమకు పక్కలో బల్యంలా తయారవుతుందని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ చానాలుగా ఆగ్రహోద అంటే కోపం కోపమవుతున్నాడు అనమాట ఉక్రెయిన్కు భాగస్వామి దేశంగా చేర్చుకునేందుకు ఆ కూటమి పావులు కదపడం ఆయనకు నచ్చలేదు ఎవరికి వ్లాదిమిర్ పుతిన్కి రష్యాకి ఈ ప్రయత్నాల్ని నిర్వహించాలని సంకల్పించుకున్నారు దాన్ని నెరవేర్చుకునే దిశగా అడుగులు వేసేందుకు ఆయనకు ఒక బలమైన కారణం కావాలి అందుకే తూర్పు ఉక్రెయిన్లోని డాన్బాస్ ప్రాంతంలో రష్యన్ భాష మాట్లాడే వారిపై ఉక్రెయిన్ ప్రభుత్వం రెండు వేల పద్నాలుగు నుంచి మారణకాండకు పాల్పడుతోందని దాన్ని ఒక సాకుగా చూపిస్తూ యుద్ధం స్టార్ట్ చేశాడు రష్యా మామ గత ఏడాది ఫిబ్రవరి ఇరవై నాలుగు తెల్లవారుజామున ప్రత్యేక మిలిటరీ ఆపరేషన్ పేరుతో దాన్ని ప్రారంభించారు అర్థమవుతుందా అంటే నేను చెప్తాను చూడండి సో నాటో కూటమిలో రష్యా లేదు నాటో కూటమి అనేది యూరోపియన్ యూనియన్ కంట్రీస్తో కలి కలగలిగిన ఒక ప్రత్యేకమైన రక్షణ సమూహం అంటే అది అంటే ఆ దేశంతో ఇంకో దేశాలకు యుద్ధాలు వచ్చినప్పుడు అంటే ఈ నాటోలో భాగస్వామ్యమైన దేశాలతో దేశాల్లో ఇంకో దేశకు ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు వాళ్ళకి రక్షణ సహకారం అందిస్తుంది ఈ నాటో కూటమి అంటే మిగిలిన దేశాలందరూ కూడా బడ్జెట్ను ప్రతిపాదించుకొని వాళ్ళకి ఆయుధాలు కావాలంటే ఆయుధాలు ఇతర ఇతర సహాయ రక్షణ సహాయాలు చేసుకుంటారు నాటో కూటమి అయితే ఈ నాటో కూటమి అనేది అమెరికా నేతృత్వంలో కూడా నడుస్తుంది అయితే ఉక్రెయిన్ ఏంటంటే నాటోలో కలవాలని ఎప్పటి నుండో అనుకుంటుంది యాక్చువల్గా వన్ ఆఫ్ ది రీజన్ ఉక్రెయిన్ కూడా అంటే ఉక్రెయిన్ ఒక ప్రతిపాదన చేసుకుంది న్యూస్ వస్త రావడం ఉక్రెయిన్ నాటోలో కలిసే ఛాన్స్ ఉంటుంది అనే వార్తలు రావడం మన రష్యా మామకి నచ్చలే ఒకవేళ ఉక్రెయిన్ కానీ నాటోలో కలిస్తే వీళ్ళందరూ కలిసి నా మీద ఏదో ఒక రోజు నన్ను నొక్కేస్తారు అని రష్యా ఆలోచన అంటే వాళ్ళు కూడా వాళ్ళ భాగస్వామ్యంలో చేరాలని అప్పుడే తనకు వీళ్ళకి స్వయం ప్రతి అంటే ఏంటంటే ఇంకా నేనే పెద్ద దేశం అనుకోవడం అంటే ఆ పోటీతత్వం ఉండడం వల్ల ఈ గొడవలు జరుగుతున్నాయి లైక్ అమెరికా కావచ్చు చైనా కావచ్చు రష్యా కావచ్చు ఏదైనా సరే మేమే తోపు అనుకోవడం వల్ల యుద్ధాలు జరుగుతున్నాయి అలా నాటోలో చేరడం ఇష్టం లేదు ఎందుకంటే రష్యాతో పొత్తులు లేని దేశాలన్నీ నాటోలో ఉండడం నాటోలో చేరడం రష్యాకి ఇష్టం లేకపోవడం తన పక్క భూభాగమైన ఉక్రెయిన్ చేరడా చేరాలనే ఆలోచనలో ఉండడం వల్ల అది నచ్చక ఉక్రెయిన్ ఎలానే ఆక్రమించుకోవాలనే ఉద్దేశంతో మనవడు యుద్ధం స్టార్ట్ చేశాడు ఆదిలో రష్యా దూకుడు ఉత్తర తూర్పు దక్షిణ సరిహద్దుల నుంచి దాదాపు రెండు లక్షల మంది సైనికులకు యుద్ధం ఆరంభంలో ఉక్రెయిన్ భూభాగంలోకి రష్యా పంపింది వారు శతజ్ఞులు డ్రోన్లను క్షిపణి దాడులతో విరుచుకుపడ్డారు పౌరుల ఆవాసాలను ధ్వంసం చేశారు విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలను పేల్చేసి తీవ్ర ఇబ్బందులు సృష్టించారు అనేక ప్రాంతాలను ఆక్రమిస్తూ దేశ రాజధాని అయిన కివ్ శివార్ల వరకు వెళ్లారు కానీ ఆ నగరాన్ని ఆక్రమించడంలో ఫెయిల్ అయ్యారు రెండు వేల ఇరవై రెండు మార్చి నెల కొరకు ఉక్రెయిన్ యుద్ధ దాడుల కారణంగా ఉత్తర దక్షిణ భూభాగాల్లో వారు వెనక్కి వెళ్లాల్సి వచ్చింది ఆక్రమణల సమయంలో రష్యా బలగాలు బొచ్చా కివ్ శివారు ప్రాంతాల వంటి కొన్ని చోట్ల తీవ్రస్థాయి దో దురాంగాంతాలను పాల్పడింది రష్యా వందల మంది అమాయకుల పౌరులు చనిపోయారు క్రమంగా ఎదురుదాడులు తీవ్రత పెరగడంతో పుతిన్ సేనలు తూర్పు ఉక్రెయిన్లో కేంద్రీకృతమయ్యారు అదే టైంలో ఉక్రెయిన్లోని డొనేట్స్కో లొహన్స్క్ కెర్సౌ జపోరిజియా అనే నాలుగు ప్రాంతాలను తమ దేశంలో కలిపే కలిపేసుకుంటున్నట్లుగా పుతిన్ ప్రకటించారు సో దీని గురించి ఆల్రెడీ మొన్న ఎస్ఐ ఎగ్జామ్లో రావడం జరిగిందండి ఓకేనా ఎస్ఐ ఎగ్జామ్లో వీటి గురించి అయితే కరెక్ట్గా ఇదే ఆర్డర్లో ఇచ్చాడు ఎంతమంది రైట్ పెట్టారో చెక్ చేసుకోవాలి అయితే ఆల్రెడీ నేను దీని గురించి కరెంట్ అఫేర్స్లోను పేపర్ అనాలసిస్లోను ఎప్పుడో చెప్పాను ఆక్రమించుకున్న తర్వాత రోజే నేను చెప్పాను ఇలా అంటే ఆక్రమించుకోవడం అంటే తన భూభాగాలుగా రష్యా ప్రకటించింది అని నేను చెప్పాను అప్పుడు ఎవరైతే దాన్ని సీరియస్గా తీసుకున్నారో వాళ్ళకొక్క ఒక మార్కు వచ్చేస్తుంది ఈజీగా చిన్నదే నాలుగు ప్రాంతాలు పేర్లు గుర్తు పెట్టుకుంటేనే చాలు అయిపోయాయి నాలుగు ప్రాంతాలు కూడా అవసరం లే మూడు అయినా చాలు ఎందుకంటే మ్యాక్సిమం ఆ మూడు ఆ మూడు పేర్లలో ఆ మూడు నాలుగు ఆప్షన్స్లోని ఒక్కొక్క పేరు ఉండదు ఓకేనా దానివల్ల మీరు మూడు పేర్లు గుర్తుపెట్టుకుంటే ఆటోమేటిక్గా రైట్ ఆన్సర్ వచ్చేస్తుంది ఎనివే అయితే యుద్ధం వల్ల మృత్యుపా పడ్డ ఉక్రెయిన్ పౌరుల సంఖ్య సైనికులు కాకుండా ఏడు వేల నూట తొంభై తొమ్మిది మంది కేవలం పౌరులు గాయపడ్డ ఉక్రెయిన్ పౌరుల సంఖ్య చూసుకుంటే ఓకేనా ఉక్రెయిన్ పౌరుల సంఖ్య చూసుకుంటే ఐరాస అంచనాలు పదకొండు వేల ఏడు వందల మొత్తం సైనికులతో కలిపి సైనికులు కాకుండా అయితే ఏడు వేల నూట తొంభై తొమ్మిది అదే సైనికులతో కలిపి అయితే పదకొండు వేల ఏడు వందల యాభై ఆరు చూడండి ఉక్రెయిన్ ప్రతిఘటన యుద్ధ తొలినాలలో రష్యా దాడులను తప్పించుకోవడం అడ్డుకోవడమే లక్ష్యంగా ఉక్రెయిన్ బలగాలు పనిచేశాయి అమెరికా పశ్చిమ దేశాల నుంచి ఆయుధాల సరఫరా పెరిగాక జోరు పెంచాయి ఎదురుదాడులతో పుతిన్ సేనలకు గట్టి సవాలు విసిరాయి కేర్సన్ నగరాన్ని నవంబర్లో తిరిగి తమ వంశం చేసుకున్నాయి అది రష్యాకు గట్టి ఎదురుదెబ్బ క్యూ బలగాలు ఓ దశలో జపోర్జియాలోనూ బాగా వేసిన బాగా వేసిన తర్వాత కొంత వెనక్కి తగ్గాల్సి వచ్చింది డొనేట్స్క్ లుహాన్స్క్ ప్రాంతాలు ఇరుపక్షాల సేనలు ఇప్పటికీ పరస్పరం తీవ్రంగా తలపడుతున్నాయి ఎందుకంటే మరి రష్యా ఆ ప్రాంతాలు మావే చెప్పుకుంది ఉక్రెయిన్ ఏమో అది మావే మావేమో పోడి పడుతుంది అంటే అక్కడ ఆ ప్రాబ్లం సాల్వ్ అవ్వాలి ఇంకా కుట్టుకుంటున్నారన్నమాట సో ప్రాణ నష్టం ఎంత ఐకరా సమితి ఇటీవల వెలువరించిన ఒక నివేదిక ప్రకారం యుద్ధం కారణంగా ఉక్రెయిన్లో ఇప్పటివరకు ఏడు వేల నూట తొంభై తొమ్మిది మంది అమాయకపోరులు చనిపోగా వారిలో వందల మంది చిన్నారులు ఉన్నారు ఇక ఇరువైపులో కొన్ని వేల మంది సైనికులు యుద్ధంలో పోరాడుతూ చనిపోయారు మృతుల సంఖ్యపై అటు రష్యా కానీ ఇటు ఉక్రెయిన్ కానీ ఇప్పటివరకు క్లారిటీగా చెప్పాల అయితే యుద్ధంలో అమరులైన రష్యా సైనికుల సంఖ్య చూసుకుంటే లక్ష నలభై నాలుగు వేల నాలుగు వందల నలభై అంట ఇది ఉక్రెయిన్ వర్గాల అంచనా ఉక్రెయిన్ చెప్తోంది లెక్క ఎవరు ఇటువైపు చూడండి ఈ యుద్ధంలో మెజారిటీ నాటో దేశాలు ముఖ్యంగా అమెరికా బ్రిటన్ ఐరోపా యూనియన్తో పాటు జపాన్ ఆస్ట్రేలియా తదితర దేశాలు ఉక్రెయిన్ వైపు నిలిచాయి సపోర్టు సైనిక ఆర్థిక మానవతా సాయం రూపంలో ఆ దేశానికి భారీగా నిధులు కూడా ఇస్తున్నాయి నాటో కూటమిలో పలు దేశాలు రష్యా దాడులను ఎదుర్కొనేందుకు అవసరమైన ఆయుధాలను కూడా అందజేస్తున్నాయి పలు నాటో దేశాల అగ్రనేతలు ఉక్రెయిన్కి సందర్శించి దానికి భరోసా కూడా కల్పించే ప్రయత్నం చేశారు రీసెంట్గా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కూడా ఉక్రెయిన్ అయితే సందర్శించడం జరిగింది ఓకే సో ఇక్కడ కనబడుతున్న ఏదైతే ఫోటో ఉందో ఇది రష్యాకు అత్యంత ఎక్కువగా మద్దతు తెలుపుతుంది దాని పొరుగుదేశం బెలారస్ ఉక్రెయిన్పై దాడికి బెలారస్ భూభాగాన్ని పుతిన్ సైన్యం లాంచ్ ప్యాడ్గా ఉపయోగించుకుంది రష్యాకు అధునాతన డ్రోన్లను ఇరాన్ సరఫరా చేస్తుంది చైనా ఉత్తర కొరియా రహస్య సహకారం అందిస్తున్నాయని పాశ్చాత్య దేశాలు ఆరోపిస్తున్నాయి రష్యాకి ఎవరు సపోర్ట్ అంటే ఒకటి ఈ ఉక్రెయిన్కి రష్యాకి పొరుగునున్న బెలారస్ రష్యాకు సపోర్ట్ చేస్తుంది సో బెలారస్ ద్వారా ఉక్రెయిన్లోకి చొరబాటు చేసింది రష్యా ఓకేనా అయితే రష్యాకు అధునాతన డ్రోన్లను ఇరాన్ అయితే సరఫరా చేస్తుంది చైనా ఉత్తర కొరియా రహస్యంగా సాయం చేస్తున్నారు రష్యాకి ఇక్కడ మీకు చూస్తున్నది ఏదైతే ఫోటో ఉందో ఇది దెబ్బతిన్న ప్రాంతం అన్నమాట ఓకే అది అయితే ప్రపంచం సతమతం రష్యా ఉక్రెయిన్ రెండు ప్రపంచ ఆహార భద్రత కీలకం వాటి నుంచి అనేక దేశాలకు ఆహార ఆహార దిగుమతులు జరుగుతున్నాయి ఎగుమతులు జరుగుతున్నాయి అంటే ఆహార దినుసులు ఎగుమతు జరుగుతున్నాయి యుద్ధం కారణంగా అక్కడ సరఫరా గొలుసు ఆగిపోయింది ప్రపంచవ్యాప్తంగా ఆహార కొరత అనేది పెరిగిపోయింది ప్రధానంగా ఆఫ్రికా పశ్చిమాసియా దేశాల ప్రజలు ఆకలితో అలమటించిన పరిస్థితులు తలెత్తే చమురు సహజవాయువు ఎగుమతుల్లో రష్యా చాలా ఇంపార్టెంట్ అక్కడి నుండి చాలా దేశాలు ఇంపోర్ట్ చేసుకుంటాయి ఐరాపాలోని పలు దేశాలకు రష్యా చమురు జీవనాడి యుద్ధం వల్ల పశ్చిమ దేశాలు తనపై ఆంక్షలు ప్రకటించడంతో ప్రతిగా చమురు సహజవాయువు ఎగుమతిని రష్యా ఆగిపోయింది దానివల్ల రష్యా ఆయిల్ మార్కెట్ దెబ్బతింది ఫలితంగా ఇంధన సంక్షోభం కూడా వచ్చింది మరీ ముఖ్యంగా బ్రిటన్ జర్మనీ సహా అనేక ఐరోపా దేశాలు కుదేలయ్యాయి ఎందుకంటే మరి ఆంక్షలు వేసుకున్నారు వాళ్ళే అక్కడి నుండి తీసుకోవడానికి వీల్లేదు వీటి ఆ దేశాలు ఇబ్బంది పడ్డాయి ఈ దేశం ఇబ్బంది పడింది వాటిలో ద్రవ్యోల్బణం జీవన వ్యయాలు కూడా బాగా పెరిగి పెరిగిపోయాయి యుద్ధంలో ప్రాణాలు అర్పించిన ఉక్రెయిన్ సైనికుల సంఖ్య నార్వే అంచనా ప్రకారం లక్ష ఓకే భారత వ్యూహాత్మక స్వతంత్రత యుద్ధంలో భారత్ ఎవరికి మద్దతు ఇవ్వాల ఎక్కడ ప్రకటించలేదు వ్యూహాత్మక స్వతంత్రతతో పా స్వతంత్రతను పాటిస్తూ ఇరు పక్షాలను సమ సమదూరంలో నిలిచింది అటు రష్యాతో ఇటు అమెరికా సహా పశ్చిమ దేశాలతో సత్సంబంధాలను కొనసాగిస్తుంది అయితే ఇది యుగం కాదని చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని ద్వైపాక్షిక భేటీలో పుతిన్కు ప్రధాని మోదీ గత ఏడాది సెప్టెంబర్లో సూటిగానే చెప్పారు మొహమ్మద ప్రస్తుతం రష్యా నుంచి భారీ రాయితీపై చమురును కొనుగోలు చేస్తుండడం భారత్కు కొంచెం బెనిఫిట్ అయిందని చెప్పాలి ఎందుకంటే తగ్గించింది రేటు తగ్గించింది అమెరికా దాంతోపాటు మన ఇండియా అదేవిధంగా అటు రష్యా కరెన్సీతో లావాదేవీలు చేసుకోవడానికి అగ్రి అయ్యారన్నమాట అది మెయిన్ బెనిఫిట్ ఈ యుద్ధం వల్ల ఇండియాకి జలన్స్కి రష్యాకు ఉక్రెయిన్ నిలువిస్తుండడంతో ఆ యుద్ధ ఉప ఆ దేశ అధ్యక్షుడు అంటే ఉక్రెయిన్ అధ్యక్షుడు జలన్స్కి పాత్ర కీలకం ఏడాదిగా ఆయన అమెరికా బ్రిటన్ సహా పలు పాశ్చాత్య దేశాల పార్లమెంట్లను ఉద్దేశించి ప్రసంగించారు రష్యాపై పోరాటంలో తమ గెలుపుకు ప్రపంచం సహకరించాల్సిన ఆవశ్యకతను పదే పదే నొక్కి చెప్పారు ఆయుధాలు ఇవ్వాలంటూ వాటిపై ఒత్తిడి తెచ్చారు యుద్ధంలో సాయం చేసేందుకు అమెరికా ఆస్ట్రేలియా కెనడా వంటి దేశాలు ఉక్రెయిన్కు ఎం ట్రిపుల్ సెవెన్ సత్నగులను అందించాయి అమెరికా క్షిపణులు యుద్ధ ట్యాంకులను పంపించి ఎం వన్ ఫార్టీ టూ హై మొబిలిటీ ఆర్టిల్లరీ రాకెట్ వ్యవస్థలను అందించింది కెర్సన్కు ఉక్రెయిన్ తిరిగి ఆక్రమించుకోవడంలో అవి బాగా యూజ్ అయ్యాయి తాజాగా పేట్రియాటిక్ క్షిపణి వ్యవస్థను అమెరికా అందించింది ఎఫ్ సిక్స్టీన్ యుద్ధ విమానాలను ఇవ్వాలన్న ప్రతిపాదన కూడా పరిశీలిస్తుంది అమెరికా చూడండి పుతిన్ సేనాల దాడులతో ఉక్రెయిన్లో ధ్వంసమైన రోడ్లు పొడవు ఎనిమిది వేల కిలో ఎల కిలోమీటర్లు యుద్ధం కారణంగా ఉక్రెయిన్లో ధ్వంసమైన వంతెనల సంఖ్య నాలుగు వందలు ఓకేనా చూడండి గతేడాది నవంబర్ ఇరవై నాటికి ఏ ఏ దేశాలకు ఉక్రెయిన్ ఎంత సాయం అందించ అందించాయంటే చేశాయంటే అమెరికా నాలుగు వేల ఏడు వందల ఎనభై రెండు కోట్లు అందించింది సాయం కింద బ్రిటన్ ఏడు వందల ఎనిమిది కోట్లు జర్మనీ ఐదు వందల నలభై ఐదు కోట్లు కెనడా మూడు వందల డెబ్బై ఎనిమిది కోట్లు పోలాండ్ మూడు వందల కోట్లు ఫ్రాన్స్ నూట నలభై రెండు కోట్లు నార్వే నూట ఇరవై కోట్లు నెదర్లాండ్స్ ఎనభై ఐదు కోట్లు ఇటలీ అరవై ఏడు కోట్లు డెన్మార్క్ అరవై నాలుగు కోట్లు అందించింది ఇప్పటివరకు రష్యా అదే ఉక్రెయిన్కి ఈ దేశాలన్నీ కూడా ఓకే అయితే శాంతి చర్చలు విఫలం శాంతి కోసం యుద్ధం ఆరంభంలోనే రష్యా ఉక్రెయిన్ చర్చలు జరిపాయి నేరు ఏప్రిల్ అంటే రెండు వేల ఇరవై రెండు ఏప్రిల్లో తాత్కాలిక ఒప్పందానికి చేరువుగా వచ్చాయి దాని ప్రకారం నాటో సభ్యతత్వాన్ని ఉక్రెయిన్ కోరకూడదు రష్యా యొక్క రూల్ ఏంటంటే మీరు ఉక్రెయిన్లో చేరకూ అదే నాటోలో చేరకూడదు రష్యా రూలు రెండు వేల ఇరవై రెండు ఫిబ్రవరికి ముందున్న స్థానాలకు రష్యా బలగాలు వెళ్ళిపోవాలి ఆ ఒప్పందం ఖరారు అవుతున్నట్లే కనిపించిన చివరి క్షణాల్లో చొక్కెదిరైంది రష్యాతో చర్చలు వద్దని జలన్స్కీకి అప్పటి బ్రిటిష్ ప్రధాని బోరిస్ జాన్సన్ సూచించారని వార్తలు వచ్చాయి ఉక్రెయిన్లో రెండు వేల ఇరవై నాలుగులో ఎన్నికలు జరగనున్నాయి దీనికి తోడు పశ్చిమ దేశాల మద్దతు కూడా ఉండడంతో ఆ దేశ అధ్యక్షుడు జలన్స్కీ పోరాటం వైపు మొగ్గు చూపారు ఆ తర్వాత చర్చలు ఊసే లేకపోయింది ఓకే సో ఇక్కడ జలన్స్కీ బెనిఫిట్ కూడా చూసుకోవడంతో మేబీ ఆ ఒప్పందం మధ్యలో అయిపోయింది ఎందుకంటే నెక్స్ట్ ఎలక్షన్స్ కదా మళ్ళీ ఆయనే అధ్యక్షుడు రావాలనేది ఒక ఉద్దేశం ఉండొచ్చు మేబీ ముగింపు ఇప్పుడు ఓకే చూడండి అది పక్కన పెడితే సో యుద్ధం కారణంగా ఉక్రెయిన్ ఆర్థిక వ్యవస్థకు వాటిలైన నష్టం డెబ్బై వేల కోట్ల డాలర్లు అండ్ ఉక్రెయిన్పై ఏకపక్షంగా యుద్ధానికి దిగిందంటూ రష్యాపై అమెరికా సహా పశ్చిమ దేశాల ఆంక్షలు ప్రకటించాయి ఆ దేశం నుంచి ఎవరు అధిక ధరకు చమురు కొనుగోలు చేయొద్దన్నాయి యుద్ధం దీర్ఘకాలం పాటు సాగితే ఆంక్షల వల్ల దేశ ఆర్థిక వ్యవస్థ కూలిపోతుందని భావించాయి కానీ ఈ ఎత్తుగడ పెద్దగా ప్రభావం చూడకలేకపోయింది చమురు ధరల పెరుగుదల కారణంగా మాస్కు క్రమంగా ఆదాయం అధికమవుతుండడం పశ్చిమ దేశాలకు కొంచెం బాగా ఉండిపోతుంది మనం ఏం ప్లాన్ వేసాం వాళ్ళ మా ఆయిల్ మార్కెటింగ్ దెబ్బ తినాలని తీయాలని అనుకున్నాం కానీ అది దెబ్బ తినట్లేదు అది దెబ్బ తినకపోవడానికి ప్రధాన కారణం మన ఇండియా ఉంది షార్ట్ చెప్పాలి ఎందుకంటే చాలా ఎప్పుడూ లేనంత స్థాయిలో మనము రష్యాతో చమురు ఒప్పందం చేసుకున్నాం తక్కువ డబ్బులకి అది కూడా ఇండియన్ రూపీలు డాలర్స్ యూజ్ చేయకుండా ముగింపెప్పుడు యుద్ధానికి అసలు ఎప్పుడు పేరుకు రష్యా ఉక్రెయిన్ యుద్ధమే అయినా ప్రస్తుతం నాటో రష్యా మధ్య ప్రచ్చన్న యుద్ధంలా ఇది తయారైంది ఉక్రెయిన్ వెనుక నుండి నడిపిస్తున్న పాశ్చాత్య దేశాలు పాశ్చాత్య దేశాలు అంటే ఏంటి అమెరికా బ్రిటన్ జర్మనీ కెనడా పోలాండ్ ఫ్రాన్స్ నార్వే నెదర్లాండ్స్ అటల్ పక్కపక్క దేశాలన్నమాట ఫలితంగా యుద్ధం ఇప్పట్లో ముగిసే జాడ కనిపించడాల ఉక్రెయిన్పై సైనిక చర్య త్వరగానే ముగిస్తుందని జలంస్కీ సర్కారుకు కూల్చి తమకు అనుకూలమైన ప్రభుత్వాన్ని సులభంగా ఏర్పాటు చేసుకోవచ్చని పుతిన్ తొలి ఊహించారు క్యూ బలంగా ప్రతిఘటిస్తుండటంతో ఆయన ప్రణాళికల్లో మార్పులు చేసుకోవాల్సి వచ్చింది యుద్ధం మొదలై ఏడాది కావస్తుండటంతో కొన్ని రోజులుగా రష్యా దాడులు తీవ్రతను పెంచింది గత ఏడాది ద్వితీయార్థంలో రిజర్వ్ బలగాలను తీసుకున్న మూడు లక్షల మంది పౌరులకు సైతం మోహరించి మళ్లీ క్యూ ఆక్రమణకు పుతిన్ ప్రయత్నొచ్చని అనుమానాలు అవుతున్నాయి అన్నవాయుధాలతో దాడికి దిగే అవకాశాలు కూడా ఉన్నాయని చెప్పొచ్చు మరోవైపు ఉక్రెయిన్కు పశ్చిమ దేశాల నుంచి క్షిప దీర్ఘశ్రేణి క్షిపణులు యుద్ధ ట్యాంకులు భారీగానే అందుతున్నాయి యుద్ధ విమానాల అందజేతపై చర్చలు జోరుగా సాగుతున్నాయి వాటి సాయంతో దాడులు జరిగే ఛాన్సెస్ కూడా ఉంది ఫ్యూచర్లో రష్యా ఆక్రమించిన తమ భూభాగాలన్నింటినీ క్రిమియా సహా తిరిగి తమకు హసం చేసుకుంటామని ఉక్రెయిన్ అధ్యక్షుడు ధీమా వ్యక్తం చేశారు ఎలాగూ శాంతి చర్చ జరగట్లే కాబట్టి యుద్ధం ఇప్పుడిప్పుడే ముగియేదని స్పష్టంగా అర్థమవుతుంది అంటే యుద్ధం ఇప్పుడుతో ఆగదు ఓకే యుద్ధంగానే ఇలాగే కొనసాగితే ఉక్రెయిన్ కావచ్చు రష్యా కావచ్చు చాలా నష్టపడిపోతాయి ఇప్పుడు ఏదైతే మనం రష్యాని అగ్రదేశాల్లో ఒకటిగా పోలిస్తున్నామో అది ఫ్యూచర్లో ఉండదు రష్యా కూడా ఆలోచన చేయాలి రష్యా ఎలా ఉండాలంటే నా దేశాన్ని నేను పరిరక్షించుకోవాలి అనే విధంగా ఉంటూ మిగతా పొరుగు దేశాలతో సహాయ పందాలు పెంచుకోవడం వల్ల బాగుంటుంది ఉక్రెయిన్ నాటోలో చేరడానికి చెప్పకూడదని లేదు ఉక్రెయిన్ అనేది ఒక ఇండిపెండెన్స్ కంట్రీ తన ఇష్టం పక్కన ఉంది కదని నచ్చినట్టు బిహేవ్ చేయడం కరెక్ట్ కాదు ఓకేనా ఇది సో ఓవరాల్గా ఇన్ఫర్మేషను అంటే ఒకప్పుడు యుద్ధాలు చేశారు ఆక్రమించుకున్న దేశాల్ని భూభాగాల్లో కలుపుకున్నారంటే ఒక అర్థం కానీ ఇప్పుడు ప్రజలందరూ ఆ ఉద్దేశంతో లేరండి ఈ దేశాన్ని ఆక్రమించుకోవాలి ఆ దేశాన్ని ఆక్రమించుకోవాలని లేరు ఇప్పుడు ఎవడు వాడు వాళ్ళ లైఫ్ని నడిపించుకుంటే చాలు ఆలోచనలు ఉన్నారు ఈ దేశాధినేతలు ఇలా రెచ్చిపోతున్నారు ఎవడ దేశం అనుకొని వాడు కూర్చుంటే ఏ ఇబ్బంది రాదు ఒక దేశంతో ఒక దేశం వ్యాపారపరంగా ఆధారపడటం వల్ల ఏ దేశానికి ఆ దేశం ఆర్థికంగా అభివృద్ధి చెందుతుంది దాని ద్వారా ప్రపంచ దేశాలు అభివృద్ధి చెందుతాయి ఇందులో ఐక్యరాజ్య సమితి ఎక్కడా కూడా కీలక పాత్ర పోషించిన దాఖలాలు లేవు మరి ఐక్యరాజ్య సమితి ఎందుకు ఉందో మనమే తెలియదు శాంతి చర్చల కోసం ఏర్పాటైన ఐక్యరాజ్య సమితి చేసిన పనేంటు అనేది అసలు ఇక్కడ కనబడలే ఉక్రెయిన్ రష్యా యొక్క వార్లో ఎక్కడా కనబడలేదు మరి మీ ఒపీనియన్ ఏంటి మీరు వరకు మీరు ఇప్పటి వరకు విన్న ఉక్రెయిన్ రష్యా వారుల్లో ఐక్యరాజ్య సమితి పాత్రను మీరు ఏ విధంగా చెప్పుకొస్తారో వీలైతే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈ వీడియో చూసినందుకు అండ్ షేర్ చేయండి లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి